హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగల్ చట్నీ చేశాను. పొంగల్ ఆల్రెడీ అయిపోయింది, చట్నీ అయితే ఇంకా మిక్సీ వేసుకోవాలి. నేను నిన్న ఒకటి వార్డ్రోబ్ టూర్ చేశానండి, అంటే నా వార్డ్రోబ్ టూర్ నేను చేశాను, దానికి వ్యూస్ చాలా బాగానే వచ్చాయి. అలానే ఇంకొకరు హోమ్ టూర్ చేయమని చెప్పారు, కంపల్సరిగా హోమ్ టూర్ కూడా చేస్తాను, చేసి త్వరలోనే పెడతాను. అలాగే కిచెన్ టూర్ కూడా ఒకరోజు చేస్తాను. ఇలాగ నాకు కామెంట్ సెక్షన్ లో మీరు ఏ వీడియోస్ అయితే కావాలని కోరుకుంటున్నారో అది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు తప్పకుండా. అప్పుడే నేను ఏ వీడియోస్ చేయాలన్నది కూడా నాకు తెలుస్తుంది, మీకు ఏ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నది, నేను ఏ వీడియోస్ చేయాలన్నది కూడా నాకు తెలుస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఏదైనా మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏం చేయాలనేది ఆలోచించాలి. రైస్ సాంబార్ చేయాలా లేదా చికెన్ బిర్యానీ చేయాలా అనేది ఆలోచించాలి. ఆలోచించి ఒకవేళ నేను చేస్తే చూపిస్తాను. ఆల్రెడీ చికెన్ బిర్యానీ చూపించాను, ఇంకొకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. సరే ఇప్పుడైతే నేను పొంగల్ చేశాను, ఇంకా చట్నీ చేయాలి. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చట్నీ వేసుకుంటున్నాను, పాలు వచ్చాయండి ఇందాకే, అందుకే పాలు తీసుకొని ఇక స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ చట్నీ మిక్సీకి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పొంగల్ అయిపోయింది. ఇంకా చట్నీ చేసేసుకుంటే ఇంకా నేను బాబు తినేయాలి. ఇక్కడ నేను మా అబ్బాయి ఇద్దరు టిఫిన్ చేస్తున్నాము, బాబుకి క్లాస్ ఉంది అందుకే తను క్లాస్ వింటూ టిఫిన్ చేస్తున్నాడు. ఇంకా నేను కూడా తినేస్తున్నా, పాప ఇప్పుడే లేచి ఫ్రెషప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పొంగల్ వచ్చి నేను అసలు ఆయిల్ యూజ్ చేయకుండా ఓన్లీ ఘీ మాత్రమే వేస్ట్ చేశానండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది, అదే ఇక్కడ నేను కూడా చూపిస్తున్నాను. ఇక్కడ సూపర్గా ఉందని చెప్తున్నాను నేను, నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఆయిల్ లేకుండా ఘీ వేసుకోండి. నేను ఆఫ్టర్నూన్ సాంబార్ కానీ బిర్యానీ కానీ చేస్తానన్నాను కదండి, ఇక లాస్ట్కి అయితే ఇంకా నేను బిర్యానీ చేసేస్తున్నాను. ఇక్కడ బిర్యానీ కానీ రెడీగా పెట్టుకున్నా. ఇక్కడైతే బాస్మతి రైస్ 1 కేజీ సోక్ చేసి పెట్టుకున్నా వాష్ చేసి, తర్వాత ఇక్కడ చికెన్ కూడా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను, అంటే సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ 2 సోక్ చేసుకోండి చాలు. తర్వాత ఇక్కడ కావాల్సినవి 3 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టొమాటోస్, 7 to 8 గ్రీన్ చిల్లీస్, తర్వాత ఇది గరం మసాలా, బిర్యానీ మసాలా, ఫుడ్ కలర్, సాల్ట్, చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నేను వేసుకున్నాను ఇంట్లోనే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పుదీనా కొత్తిమీర వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 20 మినిట్స్ అయింది అందుకే కలర్ ఇలా చేంజ్ అయింది. ఇది ఫ్రెష్ కొరియాండర్ మింట్ లీవ్స్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా రెడీగా పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా. మీరు ఇంకా అనాస పువ్వు, జాపత్రి అవి కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి నచ్చదు, మసాలా ఘాట్ ఎక్కువ అయిపోతుంది అంటారు అవన్నీ వేస్తే, అందుకని నేను అవన్నీ వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే కొద్దిగా వేసుకుంటాను, చూడ్డానికి పిల్లలకి తినడానికి బాగుంటుంది, అంటే ఐ మీన్ చూస్తే పిల్లలకి అట్రాక్షన్గా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది రైస్. తర్వాత ఇక్కడ ఒకటి బిర్యానీ పాట్ అండి, ఇది ప్రెస్టీజ్ కంపెనీ, నేను ప్రెస్టీజ్ షోరూంలో తీసుకున్నాను, ప్రత్యేకంగా బిర్యానీ కోసమే తీసుకున్నా ఇది. ఇక్కడ బిర్యానీ పాట్ కూడా రెడీగా పెట్టుకున్నాను. తర్వాత రైస్ బాయిల్ చేసుకోవడానికి, మనం రైస్ని ఒక 70% మాత్రమే బాయిల్ చేసుకుంటాం కాబట్టి బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో ఇక్కడ వాటర్ వేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేస్తాను. నిజంగా బిర్యానీకి ఇది చాలా చాలా బాగుందండి ఈ పాట్, గ్రానైట్ అండి, ప్రెస్టీజ్ గ్రానైట్ బిర్యానీ పాట్ అంటే ఇస్తారు. ఇందులో చాలా సైజెస్ వస్తాయి, ఇంకా ఇంతకన్నా చాలా పెద్దవి వస్తాయి. ఇది చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బిర్యానీకి కానీ రైస్ ఐటమ్స్ ఏవి చేసుకోవాలన్నా ఇందులో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అడుగు అనేది అస్సలు అంటుకోదు కింద. ఎవరైనా కావాలంటే బై చేయండి. నేనైతే డైరెక్ట్గా మా ఇంటికి దగ్గరలోనే షోరూమ్ ఉంది ప్రెస్టీజ్ వాళ్ళది, డైరెక్ట్గా అందులో వెళ్ళి తీసుకున్నా నేను, ఆన్లైన్లో అయితే తీసుకోలేదు ఇది. ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాను, ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను మరి.
నేనైతే ఇక్కడ బిర్యానీ స్టార్ట్ చేసేస్తున్నాను. ఏమంటే ఇక్కడ నేను చూసారు కదా ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపించాను, నేను ఏ మసాలాలు యూజ్ చేయట్లేదు. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా చాలా మసాలాలు వేస్తుంటారు కదా, అవి యూజ్ చేయట్లేదు. ఓన్లీ గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా సాల్ట్, మిర్చి పౌడర్ యాజ్ యూజువల్. ఈ కొద్దిగా మాత్రమే ఈ టూ మసాలా పౌడర్స్ ని మాత్రమే యూజ్ చేసి చేస్తున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చేస్తూ మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో. నేను చేసిన తర్వాత టేస్ట్ చూసి చెప్తాను, బాగుంటే తప్పకుండా చెప్తాను మీకు, తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఇక్కడ ఒక ఐటమ్ చెప్పడం మర్చిపోయాను, కసూరి మేతి. ఈ కసూరి మేతి కూడా వేసుకోవాలి, ఇది కూడా రెడీగా పెట్టుకోండి. ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇక్కడ కేజీ చికెన్ కి కేజీ రైస్ తీసుకున్నా, బిర్యానీ రైస్. తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి, బిర్యానీ పాట్ పెట్టుకోండి, లేదంటే సిల్వర్ గిన్నెలైనా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ స్పూన్ తోటి నేను 5 స్పూన్స్ వేసానండి ఆయిల్. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యింది, ఇందులో నేను చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా వేసేసుకున్నాను. ఇది కొంచెం వేయించుకోవాలి ఇట్లా. ఇవి వేయించుకున్నాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా, నేను గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నా నెక్స్ట్. ఈ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాక ఈ ఆనియన్స్ అన్ని లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ పెరుగు కూడా తీసుకున్నా అండి, మర్చిపోయాను చెప్పడము. పెరుగు, కసూరి మేతి, ఆయిల్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ లో పెట్టలేదు, ఇవి కూడా తీసుకోవాలి. ఇక్కడ ఈ ఆనియన్స్ ఇంకా రెడ్డిష్ కలర్ రాలేదు, ఇంకొంచెం రెడ్ కలర్, లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించామంటే ఆనియన్స్ అన్ని ఈవెన్ గా వేగిపోతాయి. ఇక్కడైతే ఆనియన్స్ చూడండి లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 కేజీ చికెన్ కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పేస్ట్ కొద్దిగా పచ్చిపాయసం పోయే వరకు వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్ లోనే వేయించుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను, ఇవి కూడా వేసుకోవాలి. ఇక్కడ ఈ టొమాటోస్ కొద్దిగా సాఫ్ట్ గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ టొమాటోస్ సాఫ్ట్ గా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగును కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇక్కడ పెరుగు వేసి ఒక 2 మినిట్స్ వేయించుకున్నాం కదా, తర్వాత ఇక్కడ మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి చికెన్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్.
చూసి వేసుకోండి. బయట తీసుకున్న కారం అయితే అంత కారం ఉండదు. ఇది నేను ఇంట్లో చేసుకున్నది. చూసి వేసుకోండి కారం. నేనైతే ఒక 2½ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ గరం మసాలా, ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత నేను ఇంకా చికెన్ మసాలా అన్నాను కదా, అది చికెన్ మసాలా కాదు, బిర్యానీ మసాలా వేసుకోండి. సారీ, ఒక 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసేసుకున్నాను. తర్వాత కసూరి మేతి, ఈ మాత్రం వేసుకుంటే చాలు, ఒక స్మాల్ 1 టీ స్పూన్. ఇక్కడ ఏమేమి వేసాను, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, కసూరి మేతి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఈ మసాలా పౌడర్స్ అన్ని వేసి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని హైలో పెట్టుకుని బాగా ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఇలా కలుపుతూనే వేయించాలి. ఇక్కడ ఆయిల్ అనేది కనిపించదు చూడండి. ఇవన్నీ వేసేసరికి ఫస్ట్ లో ఎక్కువ ఉందేమో ఆయిల్ అనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది కేజీ రైస్, కేజీ చికెన్ కి. ఇక్కడ ఈ మసాలాలన్నీ వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాం సాల్ట్ వాటర్ లో ఒక 1/2 అవర్ టు 1 అవర్. ఆ వాటర్ ని తీసేసి చికెన్ ని మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ కి పట్టే వరకు కలుపుకోవాలి. ఇక్కడైతే నేను ఇంకా చికెన్ మొత్తం కలిపేశా కదా, ఈ మూత పెట్టేసి పక్కన బర్నాల్ మీద పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ రైస్ పెట్టుకుంటున్నాను. చికెన్ ని ఈ రైస్ ఉడికించుకునే వరకు పక్కన మీరు కొంచెం హై ఫ్లేమ్, లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. చూసారా, ఇక్కడ చికెన్ ని పక్కన పెట్టి ఉడికించుకుంటున్నాను స్టవ్ మీద, పక్కన ఇంకొక బర్నాల్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. తర్వాత ఇక్కడ రైస్, కి వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ తీసుకున్నాం కదా, ఇక్కడ వాటర్ పెట్టుకున్నాం కదా రైస్ కి, ఇందులో కొద్దిగా రాక్ సాల్ట్ ఇందులో కొంచెం వేసుకోండి చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ లో వేసుకున్నాం కాబట్టి. రాక్ సాల్ట్ వేసుకున్నాక ఇందులో పుదీనా, కొత్తిమీర. లాస్ట్ లో ఇది మిగతాది రైస్ మీద వేసుకోవాలి. నేను ఇందాక కుక్కలు అని చెప్పాను కదా, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది మీ ఆప్షనల్ అండి. నేను ఇలా డైరెక్ట్ గా వాటర్ లోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ లో ఏం వేసాను, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, ఫుడ్ కలర్ వేసి బాయిల్ చేసుకోవాలి. మనం పక్కన చికెన్ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ రైస్ ఉడికించుకునే వరకు. చూసారా, ఇక్కడ మధ్యలో నేను ఒకసారి చికెన్ కలుపుకుంటున్నాను. చికెన్ ఒకసారి కలుపుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇక్కడ హోల్ ఉంటుంది కదండి ఈ లిడ్ కి, ఈ హోల్ కి ఒక టిష్యూ పేపర్ తీసుకొని రోల్ చేసి ఇట్లా పెట్టేసేయండి, ఈ హోల్ లో పెట్టేసేయండి, అప్పుడే చికెన్ దమ్ అవుతుంది.
ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, రైస్ వేసేసుకున్నాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా రైస్ వేసుకోండి, వాటర్ మీద చిక్కుతాయి. రైస్ వేసుకున్నాక ఒకసారి స్లోగా కలుపుకోండి. ఈ రైస్ ని మనం ఇక్కడ 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం రైస్ వేసాక స్లోగా కలుపుకోవాలి. మనం ఎక్కువ స్పీడ్గా కలిపేసి ఎక్కువగా ఎక్కువగా కలిపేసామనుకోండి రైస్ అంతా బ్రేక్ అవుతుంది. బిర్యానీ రైస్ కదా, అందుకని చెప్పి మనం నిదానంగా కలుపుకోవాలి. నేను అందుకే ఇక్కడ వుడెన్ స్టిక్ యూస్ చేస్తున్నాను. చూడండి రైస్ బాయిల్ అవుతుంది కదా, ఇలా రైస్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే 70% రైస్ కుక్ అవుతుంది. తర్వాత అది స్ట్రెయిన్ చేసుకొని వాటర్ లేకుండా ఆ రైస్ ని మాత్రమే చికెన్ లో వేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ ని చికెన్ ని షిఫ్ట్ చేసుకున్నాను. అటు సైడ్ రైస్ పెట్టేసి ఇక్కడ ఇలాంటిది ఒక ప్యాన్ పెట్టుకోండి, ఏదైనా పాత చపాతీ ప్యాన్ అలా ఉంటుంది కదా వేస్ట్ది, అది పెట్టుకోవాలి. అది పెట్టుకొని దాని మీద ఇలా చికెన్ పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ బిర్యానీ పాట్ పెట్టుకోవాలి. ఒక చపాతీ ప్యాన్ వేస్ట్ పెట్టుకొని దాని మీద ఇలాగ బిర్యానీ పాట్ పెట్టుకోవాలి. ఇక్కడ రైస్ 70% ఉడికిపోయింది. ఈ రైస్ ని వాటర్ ఏమీ లేకుండా ఇలా జాలి గెలుపుతూ దగ్గరికితో వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా వేసుకోవాలి. మన దగ్గర ఇంకా చిల్లుల గిన్నె అండి ఇలాంటిది, ఇది చిన్నగా ఉంది, ప్లేట్ లాగా ఉంది. ఇలాంటి పెద్దది ఉందనుకోండి, ఒకేసారి రైస్ మొత్తం ఇందులోకి వడగట్టేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకసారి ఈ రైస్ ఇలా వేసుకున్నాక ఒకసారి అలా కలపండి. ఎందుకు కలపమన్నా అంటే ఇలా కలపకపోతే అని, అందుకే సైడ్స్ మాత్రమే కలుపుతున్నా. చూడండి ఇలా కలపలేదు అనుకోండి కింద ముక్కలకి మాత్రమే ఎక్కువ ఏమంటారు గ్రేవీ ఉండిపోతుంది, రైస్ కి రాదనమాట. ఇలా సైడ్స్ నుంచి ఇలా పైకి అనండి. దానేసి గ్రేవీలో ఏదైతే ఆయిల్ ఉందో అది పై వరకు రైస్ అంతా పట్టేసింది. చూడండి ఇక్కడ ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది. మొత్తం ఈ రైస్ కర్రీకి ఈ ఆయిల్ అనేది ఈవెన్ గా పడుతుంది. ఇంకా చివరిగా లాస్ట్ రైస్ అంతా ఇలా అనుకున్నాక పుదీనా కొత్తిమీర వేసుకొని ఘీ వేసుకోవాలి. లాస్ట్ లో ఇది ఖచ్చితంగా వేసుకోండి, ఇది వేస్తేనే బిర్యానీ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇలా ఘీ వేసుకున్నాక ఈ మూత పెట్టేసి కంపల్సరీగా ఈ టిష్యూ పేపర్ తో ఈ హోల్ ని క్లోజ్ చేయండి. 25 to 30 మినిట్స్ మధ్యలో చూసుకోండి ఒకటికి రెండు సార్లు అయిందా లేదా అని. నాకు తెలిసి ఒక 20 మినిట్స్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. 20 మినిట్స్ పెట్టుకొని సిమ్ లోనే పెట్టుకోవాలి, ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారా నేను ఇప్పుడే బిర్యానీ ఆఫ్ చేసేసాను, ఇంకా స్టవ్ బిర్యానీ అయిపోయిందండి. ఎమ్మి ఎమ్మి బిర్యానీ. చాలా బాగుంది కదా, స్మెల్ అయితే బాగా వస్తుందండి. నేను ఒకసారి ఈ రైస్ ని నేను ప్లేట్ లో సర్వ్ చేసుకుని చూపిస్తాను, ఓకేనా?
ఇక్కడ చెప్తున్నా నేను ఈ గిన్నె బిర్యానీ పాటు కిందకి దించాక గరిట అస్సలు పెట్టకండి. చూపిస్తా చూడండి ఒకసారి, ఇలా రైస్ ని ఇలా కుదిపేయాలన్నమాట. రైస్ మొత్తం ఇందులోనే కలిసిపోతుంది. రైస్ ముక్కలు అనేవి ఈవెన్ గా కలుస్తాయి. గరిట అస్సలు పెట్టకండి, కంపల్సరిగా గిన్నెని ఇలా పట్టుకొని రైస్ మొత్తం ఇలా కుదపండి. చూసారా, నేను అస్సలు గరిట అనేది పెట్టలేదండి, గిన్నెతోటే ఇలా అన్నాను. గిన్నెని ఇలా కుదిపాలన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీ బిర్యానీ రెడీ. చూసారు కదా నేను చేసిన సింపుల్ బిర్యానీ, సింపుల్ చికెన్ బిర్యానీ. నిజంగా చాలా ఈజీ అండి, ఏం ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరం కూడా లేదు. నేను వేసిందల్లా గరం మసాలా, బిర్యానీ మసాలా. ఫస్ట్ లో స్టార్టింగ్ లో చికెన్ మసాలా అని చెప్పాను, సారీ చికెన్ మసాలా కాదు బిర్యానీ మసాలా. ఇంకా నార్మల్ గా పుదీనా, కొత్తిమీర, ఆనియన్, టొమాటో, సాల్ట్, చిల్లీ పౌడరు, ఇంకా పెరుగు, ఆయిలు ఇవన్నీ కంపల్సరీ యూజ్ చేసేటివే కదా. పౌడర్స్ అయితే గరం మసాలా, బిర్యానీ మసాలా యూజ్ చేశాను. అది కూడా 2 టీ స్పూన్స్ గరం మసాలా వేశాను, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేశాను. అంతే, ఇంకా మసాలాలు కూడా ఏం ఎక్కువ వేయలేదు నేను. టేస్ట్ అయితే చూడలేదు, చూసి చెప్తాను. నాకైతే ఫ్లేవర్ బాగా నచ్చింది, స్మెల్ బాగా వస్తుంది, నిజంగా చాలా చాలా బాగుంది. మనం ఏంటి అంటే ఇక్కడ మసాలాలు ఎక్కువ వేయలేదు కదండి, అందుకని చెప్పి మనము రైస్ లో నేను కలర్ వేశాను. ఈ మసాలాలు ఎక్కువ వేయలేదు కాబట్టి ఈ రైస్ అంత కలర్ రాదు, వైట్ గా ఉంటుంది. చాలా మందికి అలా ఉంటే నచ్చదు కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ కలర్ రైస్ లో వేశాను. రైస్ బాయిల్ అయ్యే రైస్ కోసం వాటర్ బాయిల్ చేశాం కదా, అందులో ఈ కలర్ వేశాను. తప్పకుండా ప్రతి ఒక్కటి ట్రై చేయండి, ఎలా ఉంది అని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంటే సారీ ఏమనుకోకండి, మా హస్బెండ్ మా బాబు మాట్లాడుతున్నారు. చాలా వేడిగా ఉంది. ప్లీజ్ నవ్వకండి, అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నాను. చాలా 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 టేస్టీగా ఉంది. నేను కూడా బిర్యానీని చాలా మసాలాలు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా అని చెప్పి చాలా పౌడర్స్ వేస్ట్ చేశాను. కానీ ఎప్పుడు బాగుంది, అది కూడా బాగుంది, బాగుందని చెప్పాను. కానీ ఏ మసాలాలు వేయకుండా ఓన్లీ 2 మసాలాలు యూజ్ చేసి, అది కూడా గరం మసాలా, బిర్యానీ మసాలా యూజ్ చేసి ఈ బిర్యానీ చేశాను కదా, చాలా బాగుంది, నిజంగా చాలా చాలా బాగుంది. మనము నేను ఇంతకుముందు ఒక బిర్యానీ చూపించాను, చూసారా, అది కూడా వీడియో పెట్టాను. అదైతే మ్యారినేషన్ చేయాలి, పక్కన పెట్టాలి, తర్వాత రైస్ కంపల్సరీ సోక్ చేయాలి. కాకపోతే చికెన్ ని ముందే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి అని చేస్తాం కదా, ఏం అవసరం లేదు. మనం చికెన్ తెస్తానే ఆ చికెన్ ని వాష్ చేసి అందులో వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక 1/2 అవర్ పెట్టండి. దాంతోపాటు రైస్ కూడా వాష్ చేసుకొని రైస్ చికెన్ రెండు ఒకేసారి వాష్ చేసి సోక్ చేసి పెట్టుకోండి. 1/2 అవర్ లో అవి సోక్ అయ్యేలోపు మనం ఈ ఆనియన్ ని, టొమాటో, మిర్చి ఇవన్నీ కట్ చేసుకొని కాసినవన్నీ రెడీగా పెట్టేసుకోండి. అవి రెడీగా పెట్టుకునే లోపల అవి కూడా సోక్ అయిపోయి ఉంటాయి కదా, వెంటనే చికెన్ ని కర్రీ లాగా ఇప్పుడు చూపించాను కదా, అవన్నీ వేయించుకొని చికెన్ కూడా అందులో వేసి వేయించుకొని తర్వాత చికెన్ ని పక్కన లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకునే లోపల ఇక్కడ రైస్ ని బాయిల్ చేసుకుని మళ్ళీ రైస్ ని అందులో వేసేసి సిమ్ లో ఒక 20 మినిట్స్ అంతే, ఎక్కువ అస్సలు అవసరం లేదు. నేనైతే ఇప్పుడు 20 మినిట్సే పెట్టాను, అందుకే చెప్తున్నాను 20 మినిట్స్ పెట్టండి చాలు, ఇంకేం అవసరం లేదు. 20 మినిట్స్ లో బిర్యానీ అయిపోయింది. అంతకుముందు ప్రిపరేషన్ ఒక 15-20 మినిట్స్ పట్టచ్చు. బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి, నాకైతే బాగా నచ్చింది. చూసారా చూసారా, మా అబ్బాయి అప్పుడే తీసుకెళ్లిపోయాడు. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అండ్ స్పైసీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ప్రతిసారి చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఈ బిర్యానీ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఎలా ఉంది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.